దేశాలను ఉద్ధరిస్తుంది, అత్తింటి వారిని ఉద్ధరిస్తుంది, పుట్టింటి వారిని ఉద్ధరిస్తుంది. కన్న తల్లిదండ్రులు కూడా ఉద్ధరణ పొందుతారు. అందుకే ఆమె అత్తవారింటి కోసం మొదటి పూజ, రెండో పూజ పుట్టింటి వారి కోసం. ఆ తర్వాత అడగాలి తప్ప మొదట మా పుట్టింటి వారు బాగుండాలి, మా అత్తారు ఏమైపోయినా పర్లేదు, మా నాన్నగారు చూసుకుంటారులే, మా ఆయన అనకూడదు. మా ఆయన ముందు మామగారి గురించి అడగాలి. మా మామగారు సర్వశ్రేయస్సుతో ఉండాలి, మా అత్తగారు సర్వశ్రేయస్సుతో ఉండాలి, మామారు నామరుదులు నా బావగారులు సంతోషంగా ఉండాలి, మా నాన్నగారు అన్నదమ్ములు సంతోషంగా ఉండాలి అని కోరుకోవాలి ఆడపిల్ల. మొదటి స్థానం భర్త గారింటి వైపు నుంచి అడగాలి తప్ప పుట్టింటి వైపు నుంచి అడగకూడదు మొదటి స్థానం. కానీ పుట్టింటి వైపు అభ్యున్నతిని కోరక్స్ ఆడపిల్ల. రెండు తరాలని ఉద్ధరిస్తుంది కూడా, రెండు కుటుంబాలని ఉద్ధరిస్తుంది. సీతమ్మ ఉద్ధరించింది కూడా, ఆమెని కన్నందుకు జనకుడు, కోడలుగా పొందినందుకు దశరథుడు, ఇద్దరూ ఉన్నతమైన స్థితిని పొందారు. యథార్థంగా మాట్లాడితే సనాతన ధర్మంలో, నేను పక్షపాతం లేకుండా చెప్తున్నా, తరింప చేయడంలో మగపిల్లవాడు గొప్ప, ఆడపిల్ల గొప్ప అంటే సచ్చిన తర్వాత ఏదోదానమో సరిగ్గా వీడు చేస్తే ఏమైనా చేస్తాడేమో. బతికున్నప్పుడే తన ప్రవర్తన చేత కీర్తి తెచ్చి ఉద్ధరించగలిగిన శక్తి ఉన్నది ఆడపిల్ల ఒక్కతే. మగపిల్లవాడు ఒక్క తండ్రి వైపు వాళ్ళనే ఉద్ధరిస్తాడు, ఆడపిల్ల రెండు వైపులా ఉద్ధరిస్తుంది, పుట్టింటి వారిని మెట్టినింటి వారిని కూడా. అందుకే మంచి భర్త కావాలని వివాహానికి ముందు, మంచి భర్త వచ్చాడని అనుకోవాలి అంతేగాని ఏంటో అని నేను అమలు చేశాను కానీ అనకూడదు, ఉత్తమ భర్త అని అనాలి ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆయన అభ్యున్నతి కొరకు వ్రతాలు. మీరు రామాయణంలోనే చూడండి, సీతమ్మకి భర్త గొప్పవాడు, మీరు నేను ఒప్పుకుంటాం. మండోదరికి రావణుడు భర్త, మండోదరి మహాపతి వ్రత, సీతమ్మ మహాపతి వ్రత. సీతమ్మకి పూజ ఉంది, రేపు నేను వచ్చే ఆదివారం మండోదరి పూజ అన్నామనుకోండి చాలా మంది రాదు. ఎవరో నా మీద నమ్మకంతో ఒకరిద్దరు వస్తే రావచ్చేమో, విడసాధ్యం కూడా ఇది మండోదరి పూజ ఇట్రవీడంటారు. నేను ఎంత తలకొట్టుకు చెప్పనివ్వండి మండోదరి పాతివృత్యం, ఇవాళ ఇంకో మాట సీతమ్మకి చేద్దాం లేనంటారు. ఎందువల్ల ఆవిడ పాతివృత్యం అదృష్టం ఏమిటంటే పక్కన గోడ చేరుపు రామచంద్రమూర్తి భర్తగా లభించడం, ఆవిడ దురదృష్టం ఏమిటంటే రావణుడు భర్తగా లభించడం. కానీ ఆవిడ పాతివృత్యం నందు దోషం ఉండదు, ఆవిడ ఉన్నతిని పొందుతుంది. పోయినవాడు ఎవరైనా ఉంటే రావణుడే పోతాడంతే. కాబట్టి ఇది మనకి తెలిసి ఉంటే ఆడపిల్ల పుట్టింట్లో ఉన్నప్పుడు నోములు వ్రతాలు ఎందుకు చెయ్యాలో తెలిసి చేస్తే పుట్టింటి వైపు పురోహితులు సంతోషిస్తారు. అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఎందుకు చెయ్యాలో తెలిసి చేస్తే అత్తింటి పురోహితులు సంతోషిస్తారు. ఆవిడ వశిష్ఠుడికి ఇష్టం, ఆవిడ ఇటు శతానందుడికి ఇష్టం. ఎందుకు ఇష్టం? రెండు చోట్ల ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించింది, అందుకు పూజ చేసింది. ఇది చెప్పడం గురు వినీతస్య. పురోహితులకు పెద్దలకు ఆవిడంటే ఇష్టం, అంతమంది పెద్దలకు ఆవిడంటే ఇష్టం. పెద్దల చేత శిక్షింపబడిన బుద్ధి కలిగిన లక్ష్మణుడి చేత నిత్య నమస్కారములు పొందుతున్న తల్లి, ఇటువంటి తల్లి మాన్యాగురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త. ఇటువంటి సీతమ్మ, ఇన్ని పూజలు చేసిన సీతమ్మ, ఇంత ధర్మం తెలిసిన సీతమ్మ, ఈ సీతమ్మ కూడా ఇంత కష్టపడుతుందంటే కాలోహి తులతిక్రమ, లోకంలో కాలము ఎవరినైనా కష్టపెట్టగలదు. చేసిన పాపపుణ్యాలకి ఎవరైనా కష్టపడవలసిందే. అంటే ఏమంటే సీతమ్మ కూడా చేసిందా, నరకథగా ఆలోచించినప్పుడు ఎక్కడో ఏదో చేసిందని మీరు అనుకోవాలి అంతే. తప్పించి కాలమునకు నువ్వు వశుడవైపోయి నువ్వు భీత చిత్తంతో ఈశ్వర పాదములను మాత్రం విస్మరించకూడదు. కష్టం అన్నది అందరికీ వస్తుంది, సీతమ్మకు వచ్చిన కష్టం కన్నా కాదుగా అని తలుచుకుని నువ్వు నిభాయించుకోవడానికి రామాయణం నీకు పనికిరావాలి. అంతేగాని గోరు చుట్టేస్తే నా కష్టానికి సీతమ్మ కష్టానికి పోలికండి, గోరు చుట్టేస్తే సీతమ్మ పెట్టుకోగలదా, అనకూడదు. ఎంత కష్టంలో ఉంది నువ్వు ఆలోచించగలగాలి, ముందు ధర్మాన్ని ఎలా నిలబెట్టుకుంది. కాబట్టి గోరు చుట్టేసినా నేను ఎల్లాగోలా ఒక్కసారైనా ఆచమనం చేసి సంధ్యావందనం చేస్తానని, అంతేగాని గోరు చుట్టేసింది కాబట్టి తారగా దొరికింది సంధ్యావందనం మానేస్తాను అనకూడదు. కాబట్టి తుల్యశీలావయో వృత్తం తుల్యాభిజన లక్షణం రఘవోర్హతి వైదేహీం తం చేయ వసితే క్షణ. బా, ఏమి శ్లోకాలండి, అమృత భాండాలు. తుల్యశీలావయో వృత్తం తుల్యాభిజన లక్షణం రఘవోర్హతి వైదేహీం. ఆమె శీలమునందు రాముడితో సమానం, వయసులో రాముడికి భార్యగా ఉండడానికి యోగ్యం, వృత్తం నడవడి చేత రాముడికి అన్ని విధాలా యోగ్యమైనటువంటిది. అటువంటి తల్లి ఆమె
వంశము చేత సరి అయినటువంటి తల్లి. ఆయన వంశం ఎంత గొప్పదో ఆవిడ వంశం అంత గొప్పది. అసలు ఆ మాటకొస్తే ఆవిడ ఆయన కన్నా ఆవిడదో మార్క్ ఎక్కువ. ఎందుకంటే అప్పుడప్పుడు రాముడు కోపించినట్లుగా కళ్ళకి ఎరుపు జీరలు వస్తాయి, 14,000 మంది కరదూషణాలు వస్తాయి. ఇంత బాధ పెడుతున్నా రావణుడు ఆ తల్లి కళ్ళు మాత్రం ఎరుపెక్కలేదు, ఇంకా నల్లగానే ఉన్నాయి. అంటే ఇంకా ఆవిడ పుత్రప్రేమతోనే ఉంది అటువంటి దుర్మార్గుణ్ణి చూసి కూడా. ఇది ఆ తల్లి యొక్క వైభవం. నిజంగా కూడా అంతేనండి, లోకంలో పుల్యశీల వయోవృత్తం వాళ్ళిద్దరూ కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆర్తత్రాణపరాయణులే. ఎంత ఆర్తత్రాణపరాయణత్వమో తెలుసా అండి? సీతారాముల హృదయం ఎటువంటిది అన్నదానికి మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒకనకొకప్పుడు రామదాసు గారు తిరిగి వచ్చేసిన తర్వాత భద్రాచలం ఎప్పుడూ రామచంద్రమూర్తి పూజ చేసుకుంటుండేవారు, ఎప్పుడూ రామనామస్మరణే. అస్తమానం ఆయన ఏమనేవారంటే భార్యని పిలిచి నేను వెళ్ళిపోతున్నాను వైకుంఠానికి విమానం వచ్చింది అనేవారు. ఆవిడ అనుకునేది ఇలాగే అంటుంటారు పాపం పెద్దవారు అయిపోయారు కదా ఇంకా రామభక్తిలో అలా అంటున్నారు అనుకునేది ఆవిడ. భద్రాచలంలో అందరూ చూశారండి, భద్రాచలంలో యథార్థంగా జరిగిన సంఘటన. నిజంగా వైకుంఠం నుంచి విమానం వచ్చింది, నిజంగా విమానం వచ్చి రామదాసు గారి ఇంటి ముందు వాలింది. విష్ణు పార్షదులు బయటికి వచ్చి నిన్ను శ్రీమన్నారాయణుడు తీసుకురమ్మన్నారు, సశరీరంగా తీసుకురమ్మన్నారు వైకుంఠానికి. రామదాసు గారు పొందిన అదృష్టం కాబట్టి మీరు ఎక్కండి అని చేతులు పట్టుకుని ఎక్కిస్తున్నారు. ఆయన భార్యని పిలిచి యావో విమానం వచ్చింది వైకుంఠానికి వెళ్ళిపోతున్నాను రా వెళ్ళిపోదాం అన్నారు. అంటే ఆవిడండి ఎప్పుడు ఇలాగే అంటారండి, నేను అన్నం వండుతున్నాను మీరు వెళ్ళండి అండి, ఎవరి కర్మవారిది అన్నారు ఆయన. ఆయన ఎక్కారు విమానం, అందరూ రామదాసు గారికి జయ రామచంద్రమూర్తికి జయ నడుస్తున్నారు. ఆవిడకి అనుమానం వచ్చింది ఏమిటి ఇన్ని అరుపులు వినపడుతున్నాయని బయటికి వచ్చారు. విమానంలో వెళ్ళిపోతూ రామనామ భజన చేస్తూ కనపడ్డారు రామదాసు గారు. ఆవిడ మీరు యథార్థమైన రామదాసు గారి చరిత్ర చదివితే, యథార్థ చరిత్ర అంటే రకరకాలుగా ఏవో చూపిస్తారు ఏవో వినపడుతుంటారు అవన్నీ కాదు నేను చెప్పేది. ఆవిడ నేల మీద పడి పొర్లి ఇచ్చింది. ఇటువంటి భర్త, ఆయనతో కలిసి జీవితాన్ని పంచుకున్నాను, రావే విమానం వచ్చింది వెళ్ళిపోదామన్నారు, మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తానన్నాను, నీ కర్మ అని ఆయన వెళ్ళిపోయారు నేను ఉండిపోయాను అని ఏడిస్తే నేను ఇక బతకను, రామచంద్రమూర్తి పాదాల దగ్గర తల కొట్టేసుకుని శరీరం వదిలేస్తాను, నా భర్తని తీసుకెళ్లి నన్ను వదిలేశాడని ఆవిడ వెళ్ళి రామచంద్రమూర్తి పాద పీఠమునందు తల కొట్టుకుంటుంటే, మీరు యథార్థంగా చెప్తున్నాను నేను, అశరీరవాణిగా రాముడు మాట్లాడాడు భద్రాచలంలో, రామచంద్రమూర్తి యొక్క మూర్తి మాట్లాడింది. నువ్వు విచారించకు, నిన్ను ఎక్కించకపోవడంలో కూడా కారణం ఉంది. రామదాసు తర్వాత ఈ రామాలయాన్ని రక్షించగలిగినటువంటి స్థితిలో, అర్చన చెయ్యగలిగినటువంటి స్థితిలో నీ కొడుకుని సిద్ధం చేసిన తర్వాత నిన్ను కూడా నాలో ఐక్యం చేసుకుంటానన్నారు. విమానం రాలేదు కానీ రామదాసు గారి భార్య కూడా రామచంద్రమూర్తిలోకే ఐక్యమయ్యారు. ఆనాడు ఈనాడు కూడా అదే పరిస్థితి. రామదాసు గారిని కొరణాలు పెట్టి కొడుతుంటే ననుబ్రోవామని చెప్పావే సీతమ్మ తల్లి, ననుబ్రోవామని చెప్పావే అన్న కీర్తనలో ఆయన ఎంత ఆక్రోశించాడో తెలుసా అండి? నేను అడగనమ్మా రాముణ్ణి, నేను అడుగుతూనే ఉన్నాను, చక్కగా అన్ని పుచ్చుకున్నాడు. సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకము రామచంద్ర అన్ని పుచ్చుకున్నాడు, ఇప్పుడు మాత్రం పలకట్లేదు. అమ్మా రాత్రి వచ్చి చక్కగా నీ పాన్పు పక్కన కూర్చుని మంచి బలహీనమైన క్షణంలో నీ చెక్కీని నొక్కుచు చక్కగా మరుకేళి సుఖీయుండడు వేళ నన్ను బ్రోవామని చెప్పావే. అప్పుడు నీ బుగ్గలు నొక్కుతూ చాలా సంతోషంగా నీ పక్కన చేరుతాడు. అప్పుడు నువ్వు ఏమైనా అంటే కాదన్నమ్మోయ్. అందుకని ఆ రామదాసు గారి సంగతి ఏం చేశారు అని అడుగప్పుడు ఏం చెప్తాడో నాకు చెప్పు మా అమ్మ. అమ్మ అప్పుడు ఏమంటాడో తెలుసా? సీత నేను చూస్తాను కదా అంటాడు. మరునాడు మళ్ళీ రాత్రి ఏమంటాడో తెలుసా? అవునవును నిన్నను కూడా చెప్పావు కదూ అంటాడు. అందుకని మరునాడు పొద్దున్న లేచి మళ్ళీ వెళ్ళిపోతుంటాడే, ఆ వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ గుర్తు చేయుసు మా అమ్మ, నన్ను ద్రోవామని చెప్పావే అని ఏడిచారండి రామదాసు గారు. మీరు ఇప్పటికీ హైదరాబాద్ లో బందికానా చూస్తే రామ భక్తి అంటే ఏమిటో అర్థమవుతుంది, రాముడు అంటే ఏమిటో అర్థమవుతుంది. పిలిచిన వారికి కొంగు బంగారం నా తండ్రి. ఆ తల్లి కన్నులు నీరు పెట్టుకుంది, నీరు పెట్టుకుని రామచంద్రమూర్తిని నిలదీసేసింది ఆవిడ. ఏమెందుకు రక్షించారు రామదాసు గారిని?
నాది కాదు దోషం సీత, ఆయనే మొక్కాడు కిందటి జన్మలో. 365 రోజులు నియమం తప్పకుండా రుద్రాభిషేకం చేస్తాను, నాకు దర్శనం ఇమ్మని అడిగాడు. 364 రోజులు అభిషేకం చేశాడు, 365 రోజులని లెక్క కట్టుకున్నాడు. 365 రోజులైనా దర్శనం ఇవ్వలేదని కోపం వచ్చి శివలింగాన్ని బండతో బదలగొట్టకపోయాడు. నేను శివలింగంలోంచి మాట్లాడాను, శివుడొకడు రాముడొకడు కాదు కదండి, అందుకని ఈ జన్మలో నీకు దర్శనం అవ్వలేదు, తప్పు నీ మీద పెట్టుకుని నన్ను తప్పు ఎంచావు, పైగా ఒక చిలుకని బంధించావు, కాబట్టి వచ్చే జన్మలో నువ్వు కూడా ఖైదీలో ఉన్న తర్వాత నువ్వు ఏ వేద ప్రమాణాన్ని ధిక్కరించి 364 రోజులు చేసి 365 రోజులు చెయ్యకుండానని అన్నావో, ఈ కారణం చేత నీవు వేద ప్రమాణాన్ని తిరస్కరించేటటువంటి వాడిగా పుడతావు, కానీ నీకే నా మొదటి దర్శనం. చిలకని 12 బంధించినటువంటి వాడు ఉన్నాడు రామదాసు, ఆ రామదాసుకి దర్శనమిస్తాను, నీ తర్వాతే ఆయనకి దర్శనం అన్నారు. అందుకే 364 రోజులే అభిషేకం చేసి శివలింగాన్ని బద్దలగొడదామని ప్రయత్నం చేసిన భక్తుడు వేద ప్రమాణాన్ని అంగీకరించినటువంటి మతంలో జన్మించి తానీషాగా ప్రభు అయ్యాడు, ఆయనకి మొదటి దర్శనం రామదాసుగా. తర్వాతి దర్శనం చిలుకని బంధించిన పాపం క్షయమైపోయిన తర్వాత రామదాసు గారికి దర్శనం. రామదాసు రామదాస, రాముడు రామదాసుకి దాస, రాముడే రామదాసుకి దాసుడు. ఎందుకో తెలిసా అండి, రామదాసు గారు కాదు, ఆయన రామదాసుడని ఆయన అన్నారంతే, కానీ యథార్థములకు రామదాసుకి దాసుడు రాముడు. రామదాసు గారు ఖైదీలో ఉంటే నేను రామదాసు యొక్క టింకరుణ్ణి, ఆ డబ్బుని చెల్లించడానికి వచ్చానని రామోజీ లక్ష్మోజీ మా పేర్లు అని చెప్పి డబ్బు కట్టి రసీదు పట్టుకుని విషం తాగడానికి సిద్ధపడుతున్న రామదాసు గారిని రక్షించి బయటికి తీసుకొచ్చిన వాడు రామచంద్రమూర్తి. భక్తుల పాలిట కొంగు బంగారం మా స్వామి. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ రాముడు రాముడే. ఆయన్ని నమ్మాలి కానీ ఆయన మీ గురించి అవసరమైతే మీ పడక గది బయట కూడా నించుంటాడు, నించుని కాపు కాస్తాడు. అంతటి మహానుభావుడు, అంతటి సులభుడు రామచంద్రమూర్తి. కాబట్టి మహర్షి అంటారు, తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణం రఘవోర్హతి వైదేహీం తం చేయమసితే క్షణ అని. ఈ తల్లి కోసమే అస్యా హేతోర్ విశాలాక్ష హతో హతో వాలీ మహాబల రావణ ప్రతిమో వీర్యే కబంధస్య నిపాతిత. అసలు సీతాయాశ్చరితం మహత్ ఎందుకు ఆయన చెప్తున్నారు, అసలు కరదూషణాదులన్న 14,000 మంది రాక్షసులు కాని రావణునితో సమానమైన కబంధుడు కాని ఈ సీతమ్మ కోసమే మట్టు పెట్టబడ్డారు. రావణుడి కన్నా బలవంతుడైన వాలి సీతమ్మ కోసమే చచ్చిపోయాడు. అసలు రాజ్యమే రాదనుకున్నటువంటి సుగ్రీవుడు ఈవిడ కారణంగానే రాజ్యం పొందాడు వాలి మరణించి, కాబట్టి ఈవిడ కారణంగానే రావణుడు కూడా మరణిస్తాడు. కాబట్టి సీతమ్మ అవతారము దేనికి అంటే, అయ్యో నిజగా రాక్షస సంహార ప్రయోజనము కోసం వచ్చినటువంటి అమ్మవారి స్వరూపమే సీతమ్మ తల్లి. అందుకే అయోనిజగా వచ్చింది కాబట్టి సీతాయాశ్చరితం మహత్, ఆమె జగజ్జనని అని తన బుద్ధి వైభవంతో తన యొక్క తపోబలంతో రామభక్తితో గుర్తించిన హనుమ నోటి వెంట సీతమ్మ యొక్క యథార్థ స్వరూపాన్ని ఆవిష్కరించి రామకథలో వెనక జరిగిన సంఘటనల్ని సమాహారంగా తెచ్చి అన్వయం చేసి మాట్లాడిన కాండ సుందరకాండ. కాబట్టి చతుర్దశ సహస్రాణి రక్షతాం భీమకర్మణాం నిహతాని జనస్థానే శరైరగ్ని శిఖోపమైహి. 14,000 మంది ఈవిడి కోసమే మరణించారు. ఐశ్వర్యం వానరాణంచ దుర్లభం వలిపాలితాం అస్యా నిమిత్తే సుగ్రీవ ప్రాప్తవాన్ లోకసత్కృతం. ఐశ్వర్యం అన్నది ఎరగకుండా భార్య అన్నగారి చేత అనుభవింపబడుతుంటే రాజ్యం పోయి మళ్లీ రాదనుకున్న సుగ్రీవుడు మళ్లీ రాజ్యం పొందాడంటే ఈ సీతమ్మ వల్ల. సాగరస్యమయాక్రాంత శ్రీమాన్ నగనదీపతి అస్యా హేతోర్ విశాలాక్ష్యా పురీచేయం నిరీక్షత. 100 యోజనములు సముద్రాన్ని నదీ నదమలను దాటి నేను ఇవ్వాలి ఇక్కడికి వచ్చానంటే కేవలము సీతమ్మ కోసం వచ్చాను. రాజ్యం వా త్రిషులోకేషు సీతామా జనకాత్మజ త్రైలోక్య రాజ్యం సకలం సీతాయామప్ను అత్తలాం. 3 లోకములలో ఉండేటటువంటి సమస్తమైన ఐశ్వర్యాన్ని ఒక పక్క, సీతమ్మని ఒక పక్క పెడితే సీతమ్మలో 16 వంతుక వేవి సరిపో.
అటువంటి ఇల్లాలు నా తల్లి. సర్వాన్ భోగాన్ పరిత్యజ్య భర్తృస్నేహ బలాత్కృత అచింతయిత్వా దుఃఖాని ప్రవిష్టా నిజ్జనం వాం. ఈ తల్లి భోగాల్ని, భాగ్యాల్ని, బంధుజనాన్ని అందరినీ విడిచిపెట్టి నాకు భర్త ఉంటే చాలు పక్కన అని అరణ్యానికి వచ్చినటువంటి తల్లి మహాపతి వ్రత ఏ మాట చెప్పి అరణ్యానికి వచ్చిందో ఆ మాటకి కట్టుబడి రామచంద్రమూర్తికి ఉపశాంతినిచ్చింది. రాముడే చెప్పుకున్నాడు కదా, ఈమె ఉండబట్టి నేను కష్టాలు మరిచిపోయానన్నాడు. అటువంటి సౌశీల్యవతి ఇటువంటి తల్లిని తీసుకొచ్చి రాముణ్ణి సీతమ్మని బాధ పెట్టి తన మరణాన్ని తాను కొని తెచ్చుకుంటున్నాడు. ఇమాంతు శీల సంపన్నాం ద్రష్టుమర్హతి రాఘవ రావణేన ప్రమదితాం ప్రసామివ పిపాసిత. ఒక్కసారి సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తి మళ్లీ సముద్రాన్ని దాటి వచ్చి చూడడం జరగగానే ఎంత సంతోషంతో చూస్తాడో తెలుసా, నాలుక పిడచ కట్టుకుపోయి దాహార్తితో ఉన్న వ్యక్తికి చలివేంద్రం కనపడితే ఎలా సంతోషిస్తాడో ఈ సీతమ్మ కనపడితే అంత సంతోషిస్తాడు. ఈమె ఆయన దాహార్తి తీర్చగలిగిన తల్లి. రాముని యొక్క మనశ్శాంతి, రాముడి మనసు చల్లబడడం ఈవిడ చేతిలోనే ఉంది. ఈవిడ ఈవిడ యొక్క దర్శనం చేత చల్లబడాలంటే అప్పటి వరకు వేడిగానే ఉంటాడు, రుద్రుడిగా ఉంటాడు, తర్వాత శివుడు అవుతాడు. ఇది రహస్యం. కాబట్టి శివా విశ్వస్య భేషజీ, శివా రుద్రస్య భేషజీ. ఇప్పుడు రుద్రుడిగా ఉండి రావణుణ్ణి సంహరిస్తాడు. ఆ రుద్రుడిగా ఉన్న రాముడు కన్నులు ఎర్రబారి ఉంటే సీతమ్మ ప్రవేశించి రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది. రాక్షస సంహారం కోసం తను కనపడకపోవడం వల్ల రాముని శివుణ్ణి రుద్రుణ్ణి చేసి రాక్షస సంహారం చేయిస్తుంది. తను కనపడి చలివేంద్రం కనపడితే నీరు తాగిన వాడి మనసు చల్లబడ్డట్టు శివుణ్ణి చేసి అనుగ్రహింపచేస్తుంది. శక్తి ఈ తల్లిలో ఉంది, ఇక్కడ ఉంది కీలకం. అందుకది సీతాయాశ్చరితం మహత్. ఎటువంటి వైభవాన్ని, ఆ సీతమ్మ వైభవాన్ని అనుభవిస్తున్నాడు మహానుభావుడు. కాబట్టి కామభోగై ప్రత్యక్త హీనా బంధుజనేన చ ధారయాత్యాత్మనో దేహం తత్సమాగమ కాంక్షిణి నైషా పశ్యతి రాక్షస్యో నేమాన్ పుష్ప ఫలద్రుమాన్ ఏకస్థ హృదయానూనం రామమేవాను పశ్యతి. ఈ తల్లి ఎదురుగుండా ఉన్న రాక్షస స్త్రీలని చూడలేదు, ఫలపుష్పములతో కూడిన వృక్షములను చూడలేదు. మరి మాంసనేత్రానికి కనపడుతున్నప్పుడు ఎదురుగుండా ఉన్నా ఆవిడ చూసింది అని తెలియట్లేదు. ఆవిడ చూస్తూ చూడలేదని ఎలా తెలుస్తోంది? ఆవిడ చూస్తున్నది ఆవిడ చూడలేదని, ఆవిడ చూడుతున్నప్పుడు కళ్ళు తెరిచి ఉంది తప్ప లోపల నేత్రం తెరుచుకుని రామసన్నిధిలో ఉన్నది అని ఆవిడ ధ్యానాన్ని తను కన్నులు తెరిచి ఎలా చూడగలరు ఆవిడ ఆంతరస్థితిని? ఆవిడ ఆంతరస్థితిని చూడగలిగిన శక్తి హనుమకి ఎక్కడి నుంచి వచ్చిందంటే వాల్మీకి మహర్షికి చతుర్ముఖ బ్రహ్మగారి ఇచ్చిన వరంలోంచి వచ్చింది. వాల్మీకి మహర్షికి బ్రహ్మగారి యొక్క వరం. నువ్వు ఆచమనం చేస్తే రామాయణంలో ఏ వ్యక్తి మనసులో ఏముందో నీకు తెలుస్తుంది, దాన్ని బట్టి రచన చేస్తామని. ఇప్పుడు హనుమ మనసులో ఏముంది సీతమ్మని చూసి, సీతమ్మ చూస్తున్నది చూడలేదు కానీ లోపలి కన్నుతో రాముణ్ణి చూస్తోందని, లోపలి కన్నుతో చూస్తున్న విషయాన్ని పై కన్నుతో చూస్తున్న హనుమ ఎలా చూడగలుగుతున్నారో చెప్పగలిగిన ఘంట ఉన్న మహర్షి వాల్మీకి మహర్షి. అటువంటి మహర్షి చేత కృతమైన రామాయణాన్ని అనుభవించడం మన అదృష్టం కాదండి, ఏదో ఒక బ్రహ్మణం, అది రచనంటే అది అద్భుతం. అందుకే రామాయణంలో ఒక్క మాట అనృతం లేదన్నారు పెద్దలు. హనుమ సీతమ్మ తల్లి వైభవాన్ని అనుభవించడం అంటే అంత గొప్పగా అనుభవించారు. ఆయన అంటారు ఈ శ్లోకంతో నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. అబ్బో ఇప్పటికే చాలా వేళ దాటాను. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యరక్షిత రఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్ష్యత సంప్రతి వృక్షమూలే క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి. అబ్బా ఏమి ఓర్పు నా తల్లిదన్నారు కదండి. భూజాత, ఆమె భూమిలోంచి వచ్చింది, భూమిలోకి వెళ్ళిపోయింది. అటువంటి తల్లి మధ్యలో ఉన్నదంతా తల్లికి ఎంత ఓర్పు అంత ఓర్పుతోనూ ఉంది ఆ తల్లి. భూమినే ఓర్పుకి మారుపేరుగా చెప్తాం, ఎందుకంటే ఇంటి యజమాని తీసుకొచ్చినటువంటి ఐశ్వర్యాన్ని అందరూ పంచుకుంటారు, ఇంటి యజమానికున్న కీర్తిని అందరూ పంచుకుంటారు, ఇంటి యజమానికున్న వైభవాన్ని అందరూ పంచుకుంటారు. ఇంటి యజమాని మలమూత్రాలు ఇన్ని అనుభవిస్తున్నాం కదండి, మా దోషిట్లో విడిచిపెట్టండి అని ఎవ్వరు పుచ్చుకోరు కదండి, ఎవ్వరు పుచ్చుకోరు. ఎవరు పుచ్చుకుంటారు?
అమ్మ పుచ్చుకోవాలి, ఆ తల్లి పుచ్చుకుంటుంది. మలమూత్రాలని ఎవ్వరూ పుచ్చుకోరు, ఆ తల్లి పుచ్చుకుంటుంది. కాలు తగిలింది అనుకోండి, ఏ అంటాం, తెల్లవారి లేస్తే కాళ్ళ పెట్టే తంతున్నాం ఆ తల్లిని. లేచి నమస్కారం చేయకపోయినా కాళ్ళు పెట్టి తంతున్నా తల్లి కాబట్టి ఓడిస్తోంది. తాను పాలిస్తూ ఉంటే పిల్లవాడు పాలు తాగుతూ తన ఐదవతనానికి సూచన అయిన మంగళసూత్రాన్ని ఇలా పట్టుకుంటే కోపగించే అమ్మ చిన్ని చిన్ని వేళ్లతో వాడు మంగళసూత్రాన్ని పట్టుకు లాగుతూ కాళ్ళెత్తి అమ్మ గుండెల మీద తంతుంటే మెల్లిగా వేళ్లు విప్పి చెయ్యి ముద్దు పెట్టుకుని అరికాళ్ళని పువ్వుల పొట్లాన్ని ముద్దు పెట్టుకున్నట్టు ముద్దు పెట్టుకుని ఓర్చిన కన్నతల్లికే అంత ఓర్పు ఉంటే ఇంతమందిని కన్న తల్లి భూమాతకి ఎంత ఓర్పు ఉండాలి? ఇంతమంది తంతున్నా ఓరుస్తుంది ఆ తల్లి. ఓ ఇల్లు కట్టుకోవాలంటే ఓ గుణపని తీసుకొచ్చి తల్లి గుండెల మీద గుచ్చి శంకుస్థాపన. నీ కడుపుకు అన్నం కావాలంటే నాగటి చాలు పెట్టి అమ్మ గుండెల మీద కోత, పెద్ద పెద్ద చారికలు పెడతావు. నువ్వు ఏదైనా దహనం చేయాలంటే అమ్మ గుండెల మీద పెట్టి కాలుస్తావు. నువ్వు ఉమ్ము ఉయ్యాలంటే అమ్మ ముఖం మీద ఉమ్ము వేస్తున్నావు. అసలు ఉమ్ము వేయడమే తప్పు, దానికి తోడు రాక్షసుళ్ళ నెత్తురు కక్కినట్టు మాదక ద్రవ్యాలతో కూడిన తాంబూలాలు నిరంతర చర్మణం చేస్తూ రోడ్డు మీద పెడుతూ నెత్తురు కక్కినట్టు పెద్ద పెద్ద ఉమ్మును, ఎంత కుసంస్కారం! అసలు ఈ జాతి లక్షణం కాదు. భూమిని కాలు పెట్టి తొక్కి దిగినందుకు అమ్మ నా బతుకు లేదమ్మా ఇది లేకపోతే అని క్షమార్పణ చెప్పి దిగుతాం. సముద్ర వసనే దేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే, అమ్మ నన్ను క్షమించు కాలు పెట్టి దిగుతున్నానమ్మా అని క్షమార్పణ అడిగి అమ్మ మీద కాలు పెడతాం. ఓర్పు అంటే నా తల్లి. ఎంత కీర్తి గణించనివ్వండి, ఎంత మంది ఎంత పొగడనివ్వండి, ఎంత సంపాదించనివ్వండి, ఎంత పరివారం ఉండనివ్వండి, యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే, గతవతి వాయో దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే. అమ్మ గుళ్ళోకి వెళ్ళొస్తానమ్మా లేనివాణ్ణి, బయటికి వస్తే రోహిణీ కాక నడవలేను పెద్దవాణ్ణి, నా చెప్పులు ఎవరైనా పట్టుకుపోతే ఇవి కూడా కొనుక్కోలేనమ్మా అని మడవలరిగిపోయినటువంటి హవ్వాయి చెప్పులు అమ్మ ఇక్కడ పెట్టి పెడతానమ్మా అంటే ఏ తల్లైనా సరే పెట్టుకోవాయా అంటుంది. అమ్మా చచ్చిపోయాడు మా ఊరు తీసుకెళ్లాలి, వర్షంగా ఉంది, కాస్త ఈ శవాన్ని 2 రోజులు మీ ఇంట్లో ఉంచుకుంటామమ్మా అంటే ఎవరు ఒప్పుకుంటారు? యజమాని చచ్చిపోయాడు అమ్మా, వల్లకాట్లో శవం కాలదమ్మా, పూర్ణ వాన రోజు పడుకుంటున్నావుగా ఈ శరీరాన్ని పట్టుకునే, ఇవాళ కూడా బెడ్రూమ్ లో పడుకోబెట్టుకో అంటే భార్య అంటుంది బిభ్యతి, అడిలిపోయి నీకు బుద్ధి ఉందో లేదా, తస్మిన్ కాయే అది శరీరం అంటుంది. ఎవరూ తీసుకోనటువంటి ఆ శరీరాన్ని తనలోకి ఆదరించి తీసుకుని తనలోకి కలిపేసుకునేది ఈ తల్లి ఒక్కతే. అది కుక్క కాని, పిల్లి కాని, పంది కాని, మనిషి కాని, అయ్యో పిచ్చాడా ఇప్పుడు తెలిసిందా లోకం ఏమిటో దా అని అమ్మతనంతో కలుపుకునేది ఈ తల్లి ఒక్కతే. అమ్మా ఆ భూమాత కూతురివి కదా, ఆ భూమికి ఎంత ఓర్పు, నీకంత ఓర్పు. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి, నీ ఓర్పు నీ కళ్ళల్లో కనపడుతోందమ్మా, ఇన్ని అనరాని మాటలన్నా ఓర్చావా తల్లి ఏడుస్తూ. కాబట్టి యారక్షిత రఘవ లక్ష్మణాభ్యాం అగ్రత ప్రయే రామ మధ్యే సీతా సుమధ్యమా పృష్ఠ సుహరిష్పాణి లక్ష్మణం అనజకామ అని ముందు రాముడు, మధ్యలో సీతమ్మ, వెనక లక్ష్మణమూర్తి నడవలసినటువంటి తల్లి, వికృతమైనటువంటి రాక్షస స్త్రీల మధ్యలోను ఉండిపోయావా అమ్మా. సంరక్షతే సంప్రతి వృక్షమూలే, ఎక్కడో అంతఃపురాలలో ఉండి సూర్యుడు కూడా నిన్ను చూడడం కుదరదు. జనక మహారాజు గారి యొక్క కూతురివి, దశరథ మహారాజు గారి పెద్ద కోడలివి, రామచంద్రమూర్తి ఇల్లాలివి అమ్మా. ఇవ్వాల నీకు ఒక ఆవాసం కూడా లేక ఒక చెట్టు నీడన కట్టిన పట్టుపుట్టం విప్పకుండా పవిట కొంగు చింపి మూట కట్టి పడేసిన భర్త 10 నెలల నుంచి కట్టుకుని కృషించి ఏడుస్తూ చెట్టు కింద ఇంత ఓర్పుతో రామోపాసన చేస్తూ ఉన్నావా అమ్మా. అమ్మా భూకాంత కుమార్తెవి కదా, ఓర్పుకి నువ్వే తగిన దానివమ్మా. సీతమ్మ సీతమ్మ అంటే ఓర్పమ్మా అని కన్నుల నీరు పెట్టుకుని హనుమ నమస్కారం చేసి ఆ తల్లి వైభవాన్ని స్తోత్రం చేస్తున్న ఈ ఘట్టం దగ్గర ఇవాళ పూర్తి చేసి రేపు మళ్ళీ పునఃప్రారంభం చేస్తాను. ఉయ్యాల ప్రయాణం అంటే ఇది ఏం చెప్పావంటే 15వ సర్గలో మొదలెట్టి 16వ సర్గ అయ్యింది, 68 సర్గలు ఎప్పటికయ్యేది సుందరం. సరే రామచంద్రమూర్తి ఆయనే పూర్తి చేయిస్తారు, మనం మనం పెట్టుకున్న సంప్రదాయాన్ని అనుసరించి ఒక 11 పర్యాయాలు చక్కగా రామనామాన్ని చెప్పుకున్నాం.
రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పాలుమీ గడతేన కన్నను తీయనైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, బ్రహ్మ సత్యము జగన్ మిథ్యా భావమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామనానుజ హృదయ పంకజ రాచకీరము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, జానకీ హృత్ కమల మందున వెలుగుచున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామనామము నమ్ము వారికి కంటి పాపే రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, తల్లి వలె రక్షించు సుజనుల నెల్ల కాలము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయుజం వా శ్రవణమైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహావీర శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.